అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వంద సంవత్సరాల క్రితమే ఈ యొక్క సంఘాలను ఏర్పాటు చేయడం, సెటిమెంట్ సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ తొలిసారి సంఘాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించడం కూడా జరిగింది. ఆ రోజుల్లో ఆయన అమలాపురంలో మీటింగ్ పెడితే ఈ కనీసం ఒక టెలిఫోన్ సదుపాయం కూడా లేని ఆ రోజుల్లో మరి ఎక్కడ కూడా ఒక పిలుపు మేరకి 50,000 మందితో ఆ రోజు మీటింగ్ చేయడం జరిగింది అమలాపురంలో. మన సంఘ ఐక్యతతో పాటు మన సంఘీయులందరూ క్రమశిక్షణంగా ఉంటారు, అందరినీ పని ఉండేలాగా చూసుకుందాం. అలాగే మీ ఐక్యత చూసి, గతంలోనే మీ ఐక్యత చూశాను. వచ్చిన 4 నెలల 15 రోజుల్లోనే 10 కోట్లు పండగడ తీసుకుని వచ్చారంటే ఆవిడ కృషి ఏంటనేది తెలుస్తా ఉంది. మరి నా నియోజకవర్గంలో అయితే 7,50,00,000 వచ్చాయి. మరి ఆవిడ చాకచక్యంగా 10 కోట్లు తీసుకుని వచ్చారు. ఆవిడ మీరు ఏదైతే రోడ్లు చెప్పారో, ఏదైతే బిఎస్ఎన్ఎల్ టవర్ చెప్పారో, అతి త్వరలో సెకండ్ టైం కూడా 2 విడత ఫండ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి, అలాగే బిఎస్ఎన్ఎల్ వాళ్ళతో కూడా మాట్లాడి, అధికారులతో మాట్లాడి టవర్ వేసే విధంగా ఆవిడ ఖచ్చితంగా కృషి చేస్తుంది. ఆవిడ తోడుగా కూడా నేను ఉంటాను ఆ విషయంలోని. సుభాష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి, నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ప్రతిపాటి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీ వరుపుల తమ్మయ్య బాబు గారికి, అలాగే మిగిలిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న ఈ ప్రతిపాటి నియోజకవర్గ నాయకులు ఏదైతే నన్ను ఆహ్వానించారో, ఎవరు ఈ దొమ్మేట వెంకట రెడ్డి గారు అని నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఎందుకంటే నాకు నిజం చెప్పాలంటే నిజంగా అప్పటి వరకు నాకు ఆయన గురించి తెలియదు. కానీ అందులో ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఈ కార్యక్రమం నిజంగా ఆయనకి ఇంత ఇది కూడా చాలా చిన్నదని కూడా నాకు అనిపించింది ఆయన చేసిన సేవలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.